స్టూడియో ప్రొప్రైటర్ ఏ పాపారావు నేనే ఏమయ్యా పంతులు ముహూర్తం అది పకడ్బందీగా పెట్టావా చూడు కొత్త ఊళ్ళో కొత్త స్టూడియో ఓపెన్ చేస్తున్నాను ఏమన్నా తేడా వచ్చిందో నిన్ను చంపేసి నీ పీలుగుని ఫోటో తీసి దానికి దండేసి నీ ఇంట్లోనే వేలాడదీస్తాను అమ్మమ్మ అంత మాట ఎందుకండి అర నిమిషంలో అత్యద్భుతమైన ముహూర్తం ఉంది రిబ్బన్ కటింగ్ చేసి చేయొచ్చు ఎంతకీ కటింగ్ చేసే పెద్దలు ఎవరండి ఎవరో పెద్దలుంది పంతులు గారు తన కటింగ్ ఏదో తానే చేసుకుంటారు మా గురుగారు మంచైనా చెడైనా ఆయనదే బాధ్యత గురుగారు మంచైతే సరే అనుకోండి చెడు అయితే ఈ స్టూడియో రాసి చేయకూడదు నీ నోటికి పక్షవాతం వచ్చి నీ నోరు పడిపోను ఓ పక్క స్టూడియో ఓపెనింగ్ ఇంకా జరగలేదు అప్పుడే చెడు జరగటము నీకు రాసి చేయటమునా అయ్యా అరవడాలు అవి ఆపు చేసి కత్తిరి తీసుకుని నేను మంత్రం వల్లిస్తుండగా తమ మమ అనుకుంటూ కటింగ్ చేసేసేయండి మీరు ఇప్పుడు కంటే ఫోటో తీస్తాను నేను రెడీ రెడీ వన్ టూ త్రీ ఎరా బుజ్జి ఎలా ఉంది మన స్టూడియో ఓపెనింగ్ సెటప్ అంతా ఓకేనా అంత బాగుంది గురు గారు ఫోటో నొక్కడానికి మీరున్నారు కాఫీ తీసుకొచ్చి డబ్బులు తీసుకోవడానికి నేనున్నాను ఇక స్టూడియో క్లీన్ చేసిన మంచి కావాలి పెడదాం రా బోని ఫోటో తీసి బోని బేరం తగిలిన తర్వాత పెడదాం ఎవరు బాబు లోపల తగిలింది బోని బేరం నొక్కేస్తా ఫోటో అయితే మబిసన్ మీరు లోపలికి వెళ్ళండి గురుగారు పంపించమంటారా పంపు కెమెరా రెడీ ఏమిటి శుభమా అంటూ బోని ఫోటో తీద్దామంటే ఈవిడి గారు వచ్చిందేమిటి ఫోటో తీసే అబ్బాయి నువ్వేనా బాబు నేనే బాబు నాకు పెద్ద చక్కటి ఫోటో తీయాలి బామ్మగారు మీరు ఎక్కడ ఉంటున్నారు దానవాయిపేటలో ఏ విధో శివాలయం వారి వీధి నాలుగో ఇల్లు నేను రేపు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి ఫ్రీగా ఫోటో తీసి పెడతానమ్మా ప్రస్తుతానికి వెళ్ళండి అదేమిటి బాబు నేను ఎంతో ఆశపడి ఫోటో తీసుకుందామని వచ్చాను నా కెమెరా కొంచెం రిపేర్ లో పడిందమ్మా క్లిక్ అంటలేదు సరే రేపు తప్పకుండా వచ్చి తీయాలి సుమి అయ్యో తెల్లారుజామునే వచ్చేస్తాను ఎదురు చూస్తున్నాను పదండి తప్పకుండా రావాలి బాబు పదండి అమ్మయ్యా కొంప మునిగిపోయేది నమస్తే మేడం ఓ నువ్వా త్రివేణి రామారా ఏమిటి విశేషం చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు విశేషమే మేడం మీ స్కూల్లో సంగీతం నేర్చుకున్న ఈ ఎల్లర్ త్రివేణి అతి త్వరలో జైలు పాలు కాబోతుంది ఏమిటి జైలు పాలు కాబోడమా అదే మేడం పెళ్ళి అంటే ఆడదానికి జైలు లాంటిదే కదా ఓ నీ పెళ్ళా చాలా సంతోషం అమ్మా మీరు తప్పకుండా రావాలి అలాగే తప్పకుండా వస్తాను నేను వస్తానండి మంచిదమ్మా ఏమిటంటే గుడ్ మార్నింగ్ సార్ టైం ఎంతుందండి ఇంకా 10 నిమిషాలు ఉంది సార్ అన్నట్టు కాఫీలు టీలు కూల్ డ్రింక్స్ ఏమైనా నాకేం అక్కర్లేదు ముందు వెళ్ళి మిగతా వాళ్ళకి మర్యాద చేయండి బావగారు ఏమిటండి ఒక్క నిమిషం లేదండి ఏమిటి బావగారు అదే బావగారు ముహూర్తం దగ్గర పడింది ఆ రోజు మనం అనుకున్న 50,000కి 30,000 ఇచ్చారు మిగిలిన 20,000 ఇప్పించేస్తే 50 అనుకోవటం ఏమిటండి ఆ రోజే చెప్పానుగా 30 కంటే ఎక్కువ ఇచ్చుకోలేనని మీరు ఒప్పుకున్నారుగా అప్పటికి ఇవ్వలేరు అనుకున్నాను పోనీ పెళ్లి రోజుకైనా సర్దకపోతారని సరే అన్నాను అదేం మాటండి 30 కంటే ఎక్కువ ఇచ్చుకునే శక్తి లేదని అప్పుడే చెప్పానుగా మళ్ళీ ఇప్పుడు ఇదే మాటండి అదంతా నాకు అనవసరం ఆ 20,000 ఇస్తే తప్ప ఈ పెళ్లి జరగదు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అమ్మాయి
ఇస్తామన్న డబ్బు ఆకర్షణలో లేదు అనేస్తే నోరు మూసుకుని పెళ్లి జరగనిచ్చేస్తామనుకుంటున్నాడు జగన్నాథం. పదో పదం అలా అన్యాయంగా మాట్లాడి నా బిడ్డ బ్రతుకు అల్లరి పాలు చేయకండి. అనుకున్న 30,000 మీకు ఇచ్చాను, ఇప్పుడు మరో 20 కావాలంటే నేను ఎక్కడి నుంచి తేగలను? నువ్వు ఎక్కడి నుంచి తేగలవో నేను చెప్పాలంటావా? అర్థం లేకుండా మాట్లాడు. అది కాదు బావగారు, బావగారు అని వరుసకెళ్ళి ప్రతిమారితే కరిగిపోయి సరే అంటానన్నా? ఒరే అబ్బాయి పదో పదం చిజి, ఇలాంటి చిన్న సంబంధాలకు కూడా మందిర బుద్ధి తక్కువ. బావగారు నా బిడ్డ బ్రతుకు అన్యాయం చేయకండి. చిజి వెళ్ళవయ్యా, మా పరువు తీయకండి. బావగారు నా మాట వినండి, బావగారు ఒక్క మాట. చూసారా బాబు, చూసారా అయ్యే న్యాయం? ఆఖరి నిమిషంలో డబ్బు కోసం అబద్ధమాడి ఆడపిల్ల జీవితం సర్వనాశనం చేసిపోతున్నారు. బాధపడకండి, మీతో కొద్దిగా మాట్లాడాలి. ఒక్కసారిలా రండి రండి. ఏ మనసు ఏ మనిషితో ముడిపడుతుందో ఎవరికీ తెలీదు. నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా నీ మెళ్ళో తాళికట్టాను. ఈ పెళ్లి నీకు అభ్యంతరం కాదుగా? దిక్కులేని ఓ భక్తురాలి దగ్గరికి దేవుడు హఠాత్తుగా వచ్చి వరమిస్తే అది నిజంగా ఆమె చేసుకున్న అదృష్టం అండి త్రివేణి. అవునండి, 10 మందిలోనూ పీటల మీద పెళ్లి చెడిపోయి చావటం తప్ప వేరే దారులేని నన్ను పెద్ద మనసుతో చేరదీసి తాళి కట్టి మీదాన్ని చేసుకున్నారు. ఒక పేదింటి ఆడపిల్లకి ఇంతకంటే కావాల్సిందే ఉందండి త్రివేణి. బుజ్జి, అర్జెంట్ గా కాస్త సలక్షణమైన బోణి ఫోటో నొక్కాలరా, లేకపోతే అన్ని ఇలా రాంగ్ కేసులు వచ్చేట్టున్నాయి. దండాలి బాబు గారు. ఏంటి పేరు? పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా, దీన్ని బోణి చేసామంటే బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కొట్టు తోడు చెప్పండి, మనకు అవసరమని నేనే రమ్మన్నాను. పిల్ల ఒక్కటి ఇస్తావా? ఇది తెలుగు పని మనిషి కాదా? నేను అడిగింది ఏమిటి, ఇది ఇచ్చింది ఏమిటి? చాలా బాబు, ఇంకోటి ఇమ్మంటారా? నేను అడిగింది చెంపదెబ్బ కాదండి, ఒక్క పోజ్ ఇస్తే కెమెరాతో తీస్తా. ఏంటి నా ఫోటో తీస్తారా? మరి ముందే చెప్పరే, తీసేవాళ్ళుంటే తీసుకుంటాను నాకేటి. పదండి. అది పడే ముందు పద. ఇంతకు నుంచునే కూర్చునే నుంచునే అదే నాకు ఇష్టం. రెడీ రెడీ, కదలద్దు, సరిగ్గా నుంచోవాలి. మర్చిపోయా నీ పేరేంటి? సుబ్బలక్ష్మి అండి, అందరు నన్ను సుబ్బు అంటారండి. సుబ్బు, నువ్వే సబ్బు వాడతావో గానీ అద్భుతంగా ఉంది నీ కలర్. నీ కలర్ అదిరిపోయేట్టు వస్తుంది నీ ఫోటో. నొక్కేస్తున్నా. ఇస్మైల్, 1, 2, 3. హా అమ్మాయ, అయిపోయింది. అదేంటి, అప్పుడైపోయిందా? అదే మన స్పెషాలిటీ, ఒకే ఒక్క నిమిషం. ఏటో బాబు, నా మటుకు నాకు గంట సేపు తీంచుకుంటే గానీ తీయించుకున్నట్టు ఉండదు. అయితే నా కెమెరా పనికిరాదు, నీకు స్పెషల్ కెమెరా తెప్పించాలి. పద పద. అయితే గురుగారు రేపు నుంచి పనులకు వచ్చామని చెప్పనా? అది లేకపోతే మనకు అసలు పని ఉంటుందిరా. సుబ్బు, ఇవాళ నుంచి నువ్వు మా స్టూడియోకి చీఫ్ క్లీనర్. నీ జీతం నెలకి 100 సరేనా? అట్టాగే బాబు. మళ్ళీ ఎప్పుడు వస్తా? రెప్పండలాడి వస్తా. సుబ్బు సుబ్బు.